अंदर की क्षणार्द्रला आदिवार आदिवार कदा एवरो सार्कोचि गी बुर्र कंट अर्थं कानी चाला क्वेश्चन अड़ता उठाने गी वारमैते चाला प्रश्नलु का मन को కొంచెం టైమే కాబట్టి ఒక రెండు ప్రశ్నలు మాత్రం బాగా తెలుస్తానే అబ్బా గా ప్రశ్నలు ఏందో అడిగేస్తా గా ప్రశ్నలు అడగడానికంటే ముందు గీ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎస్జీ కన్సల్టెన్సీ నీట్ లో సీట్ రాకపోయినా ఎంబీబీఎస్ చేయాలనుకునేటోళ్ళు గివిలని సంప్రదిస్తే ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చేపిస్తారట ఇక కో స్పాన్సర్ బై గురు ఆయుర్ కేర్ మోకాళ్ళు కీళ్ళు వెన్నుపూసలు మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకున్నా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివిలని సంప్రదించారట అక్కో ఏందే గా డౌట్లు ముందు అడుగు ఆలోచిస్తన్నమేమంటే ఆ చెప్తా ఇగో అయ్యనేటోడు బిడ్డల కడుపు నింపినాక గాయన కడుపు నింపుకోవాలి ఇక మా ఇంట్లో అయ్య అయితే అంతే ఉంటాడు ఇక మా పక్కింటి బాబాయి ఎదురింటి తాతయ్య అందరూ కూడా గట్నే ఉంటారు ఏం తాత తిన్నావా అంటే ఇంకా పోరగాడు రాలే బిడ్డ గాడి తింటే గాని నేను తినను కదా అంటాడు మరి ఉద్యమ కర్తను నేనే ఉద్యమాన్ని రచించింది నేనే తెలంగాణ తీసుకొచ్చింది తెలంగాణ సీట్ మీద నేను కూర్చుంటేనే సాధ్యం మీ అందరికీ ఐఎస్ వంటోడని చెప్తాడు ముఖ్యమంత్రి సార్ మరి అయ్య ముఖ్యమంత్రి సార్ అయితే మరి ముఖ్యమంత్రి సార్ ఫామ్ హౌస్ కి సంబంధించి 150 ఎకరాల వరేసుకున్నాడు ఇక మిగిలినోళ్ళు వారేసుకుంటే ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతారా ఇగో ఎవరికైనా అమ్ముకోగలుగుతారా గట్టైతే చేసుకోండి కానీ కాంటాలు పెట్టేది లేదు కొనేది లేదు ఇక మమ్మల్ని అనొద్దని చేతులు ఎత్తేసి నిరంజన్ రెడ్డి సార్ తో చెప్పిచ్చిండు మరి గదే నిజమైతే నా బిడ్డలు ఆరేసుకోవడానికి పనికిరానప్పుడు అయ్యగా నేను ఎట్టబనికొస్తా నా ఫామ్ హౌస్ ఎట్టబనికొస్తదని గా 150 ఎకరాల్లో కూడా ఏయకూడదు కదా గట్ ఎందుకు చేసిండు మరి గిన అయ్యెట్టైతాడు ఉద్యమకారుడు ఎట్టైతాడు గీ తెలంగాణ తీసుకురావడానికి గాయన ఏదో పెద్ద ఊతం ఇచ్చినోళ్ళలాగా ఎట్ట చెప్పుకుంటాడు ఇదైతే అస్సలు సమజైతలే మస్తు ఆలోచిస్తున్నా గిదీంతో పాటు ఇక ఇటుకకు రాయేయండి బరాబర్ దగ్గేదే లేదని చెప్పే కేటీఆర్ సారు అయ్యదారులు వెళ్తున్నట్టు నాకు కనబడతాడు గదేంది బిడ్డో గట్లంటానంట ఆ చెప్తా ఆగండి ఇక మన అయ్య గురించి మనకు తెలుసు కదా ఇక హుజూరాబాద్కు ఎలక్షన్లకు ముందు అవ్వకు చెప్పి ఇంట్లో నుంచి వచ్చిండు దళితులను ఉద్ధరిస్తేనే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తా దళితుల కోసం ఒక ఉద్యమం చేస్తానా అని చెప్పి వచ్చినా అని చెప్పి ఆ రోజు సభలో చెప్పిండు ఆ ఉద్యమం ఎక్కడ పోయిందో దళితుల అభివృద్ధి ఎక్కడ పోయిందో గా 10 లక్షలు ఎక్కడ పోయినాయో అయిపోయింది అమ్మ హుజూరాబాద్ ఎలక్షన్ల టైంలోనేమో గా బీజేపీ వాళ్ళు లెటర్లు రాసిండ్రు ఇయ్యొద్దని ఇక 4వ తారీఖు అయిపోనియండి మీ అందరు కేసుడే అని చెప్పిండు 4వ తారీఖు పోయి 40 రోజులు కాదు 400 రోజులు అయ్యేటట్టుంది కానీ ఇక పడేటట్లేదు సచ్చేటట్లేదు ఇక ఈ దళిత బంధు గురించి అయ్యా మాట్లాడతాడా ఇక ఈ ఉద్యమం సక్సెస్ చేస్తాడా అని గిట్లా చూస్తున్నా ఏ గిది కాదు ముందు రైతుల కోసం ఉద్యమం ఏంది ఆనాకాలం పంట మొత్తం కొనాలా యాసంగిలో రారేసుకుంటామేంది గప్పుడు నన్ను భయపెట్టిండ్రు అందుకే సంతకం పెట్టొచ్చినా లేకపోతే పెట్టేటోనే కాదు గట్లా చేసిండ్రు ఇక గల్లీలో కొట్లాడ్డే ఇక ఢిల్లీలో కొట్లాడ్డే అని చెప్పి గిడి శవయాత్ర అన్నాడు ధర్నా సౌకు పోయిండు మరి ఢిల్లీ పోయిండు గమ్మున వచ్చిండు ఇంట్లో కూర్చున్నాడు అసలు వేయద్దు యాసంగిలో వేస్తే బాగోదు అని చెప్పి నిరంజన్ రెడ్డి సార్తో గమ్మున తెప్పించిండు ఇక గిదైపోయినట్టు అరే గీ ఉద్యమం అన్న పాట అయ్యని సీఎం సీట్లో కూర్చోబెట్టిందంటే గిదే ఉద్యమం బాట నేను కూడా పట్టిందనుకో మరి నేను సీఎం సీటా గంతకంటే పై సీటుకి పోతా అనుకున్నాడో ఏమో కేటీఆర్ సార్ తెలియదు కానీ అవ్వ నేతన్న గురించి గింతకాలం తెలంగాణలో పట్టించుకొని ఈయన ఓ పక్క నుంచి నిరుద్యోగులు చచ్చిపోతూ ఓ బండి సంజయ్ సారేమో నిరుద్యోగ దీక్ష అంటాడు ఇంకో పక్కన రేవంత్ రెడ్డి సారు ఫామ్ హౌస్లో ఎట్టేస్తావయ్యా ఆగు నేను వస్తానా రైతుల సమస్యలు చూపిస్తాను రేవంత్ రెడ్డి సార్ అంటారు గిన్ని సమస్యల మధ్య ఇవేవి అసలు సమస్య కాదన్నట్టు ఇక నేతన్నల కోసం గా కేంద్రంలో జీఎస్టీ గురించి ఏదో ఒక చర్చ వచ్చిందట గా చర్చ బరాబర్ గీ చర్చ తప్పు ఇక ఉద్యమం చేస్తా నేతన్నలకు ఎవరు అండగలేరనుకుంటారా కేటీఆర్ నేనున్నా గివిల కోసం ఉద్యమం చేసుడే ఇక ఢిల్లీ పోవుడే అంటాడు మరి గల్లీలో సమస్యలు పరిష్కరించడమే శాతగాట్లే ఢిల్లీ పోయి ఏం లొల్లి చేస్తాడో ఏం కదో ఇగో గీ రెండు అబ్బా మస్తు నా బురందిలేస్తున్నాయి ఇక ఆలస్యం చేయకుండా నరేష్ సార్ని అడుగుతా ఇక నరేష్ సారు నా కథ మొత్తం చూసిండ్రు కదా ఈ కథలో నాకు ఫస్ట్ ఇక మా అయ్య ముచ్చట చెప్పండి సారు గాయన ఏంది సారు గాయనేమో మంచిగా ఎకరాలు అరేసుకుంటాడు బిడ్డల మేమేమో వరేస్తే కొనడం చేతులు ఎత్తేస్తాడు నిజంగా గాయన మా అయ్యేనా అంటే ఇప్పుడు మీరు అన్నది అనుమానం కరెక్టే ఏంటంటే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదర్శంగా ఉండాలి రాష్ట్ర రైతాంగానికి మొత్తం కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలు అధికంగా పేరుకపోయినాయి కాబట్టి మీరు యాసంగిలో వరేసినా కూడా మార్కెట్ డిమాండ్ ఉండదు మీకు గిట్టుబాటు ధర రాదు మీరు ఆగమవుతారు కాబట్టి వరేయొద్దు అని చెప్పి సీఎం కేసీఆర్ గారు చెప్పారు సరే ఆ రాజకీయాలు అంతా పక్కన పెడదాం వడ్ల రాజకీయం హుజరాబాద్ తర్వాత ఎందుకు వడ్ల రాజకీయం బయటకు వచ్చింది కేంద్రం కొంట అన్న వానకాలం వడ్ల మర్చిపోయి యాసంగి వడ్లను ఎందుకు కేసీఆర్ రాద్ధాంతం చేసి రాజకీయం చేస్తుండ అనేది అదో రాజకీయం మన రాజకీయాలు అవసరం లేదు పక్కన పెట్టేద్దాం అయితే నిజంగా కేసీఆర్ గారు రాష్ట్ర రైతాంగానికి మీరు వరేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆదర్శంగా ఉండాలి అందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన ఆదర్శంగా కూడా ఉండాలి ఎందుకంటే ఆయనను ఉద్యమ నాయకునిగా ముఖ్యమంత్రిగా ప్రజలు మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకుంటారు రాష్ట్ర పెద్దగా ఆయన ఏం చేస్తే మేము అట్లనే ఆయనను ఫాలో కావాలి అని చెప్పి రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా అనుకుంటుంటుంది అందులో భాగంగా కేసీఆర్ గారు వరి వేయొద్దు అని చెప్పిన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కేసీఆర్ గారు కూడా వరి వేయరు అని అనుకుంటారు కానీ గప్చుప్గా ఆయన వరేస్తుండు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే కేసీఆర్ కూడా ఎన్నోసార్లు అసెంబ్లీలో చెప్పిండు, ముందటి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి అట్లనే పోతుంది అని చెప్పి. ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఈ వరి విషయంలో ముందటి నాగలి ఏంది? ముఖ్యమంత్రి. సార్ ఆయన నాగలి చక్కగా పోతేనే వెనుకున్న రైతుల నాగలు చక్కగా పోతాయి. కానీ ముఖ్యమంత్రి రైతులకు ఏం చెప్తున్నాడు, మీరు వరి వేద్దని చెప్తూనే ఆయన మాత్రం తన ఫామ్ హౌస్లో 150 ఎకరాలట, ఆ ఫామ్ హౌస్లో మాత్రం వరి వేస్తున్నాడు. సో రైతులు మొత్తం ఏమనుకుంటారు, ముఖ్యమంత్రి వేసిండు కాబట్టి మేము కూడా వరేస్తాము, డిమాండ్ లేని పంట ముఖ్యమంత్రి వేసుకుంటాడా? వేసుకోడు కదా. సో డిమాండ్ ఉంటుంది కాబట్టి మేము కూడా వరేస్తాము అని చెప్పి ప్రజలు మొత్తం కూడా, రైతులు మొత్తం కూడా అట్లనే అనుకుంటుండ్రు. అయితే ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఎందుకు ఆదర్శంగా ఉండాలి, సీఎం కేసీఆర్ గారు గతంలో ఒకసారి ఆదర్శంగా ఉన్నాడు కూడా. ఎందుకంటే మిషన్ భగీరథ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 38,000 కిలోమీటర్ల మేర పైపులు పరిచిర్రు. 38,000 కిలోమీటర్లు అంటే ఒక భూమండలం మొత్తం విస్తీర్ణము ఎంత ఉంటుందని అంటే, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ దూరం 35,000 కిలోమీటర్లు, అంటే భూమండల విస్తీర్ణం కంటే ఎక్కువ కిలోమీటర్లు, 35,000 కిలోమీటర్ల మేర పైపులు పరిచి ఇంటింటికి మంచినీటి తాగునీరు ఇస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అయితే చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ తమ భూముల నుంచి ఈ పైప్ లైన్లు వెళ్లేందుకు అభ్యంతరం చెప్పిండ్రు. ఎందుకంటే మొత్తం ప్రొక్లైన్తో తవ్వుతారు, పైపులు వేస్తారు, రేపు పొద్దుగాల మనం ఏమైనా పెద్ద చెట్లు పెట్టుకోవాలా, మాడి చెట్లు పెట్టుకోవాలా, టేక్ చెట్లు పెట్టుకోవాలి, ఎర్రచందనం చెట్లు పెట్టుకోవాలి, ఇట్లాంటి పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, పంటలు వండవు అని చెప్పి భయపడ్డారు. మళ్ళీ అయిందానికి కాందానికి అధికారులు వస్తారు పైపులు లీక్ అయినప్పుడు. ఎందుకంటే చూస్తారు కదా మీరు, మిషన్ భగీరథ పైపులు పగిలి ఫౌంటైన్ లాగా చిమ్ముతున్నాయి, ఎత్తిపోతల పథకం అన్నట్టు. సో అని భయపడితే అప్పుడు ముఖ్యమంత్రి ఆదర్శంగా ఏం చేసిండు, పత్రికా ఫోటోగ్రాఫర్లను, మిషన్ భగీరథ ఇంజనీర్లను మొత్తం తీసుకుపోయి అల్లం పంట వేస్తుండే అప్పుడు కేసీఆర్ గారు. అల్లం పంటను మొత్తం కూడా ఖరాబ్ చేయించి, ఎందుకు పైపు వేయాలంటే మొత్తం తొలగించాలి కదా, అల్లం పంటను మొత్తం కూడా పీకేపిచ్చి మొత్తం ప్రొక్లైన్ తోపించి తన ఫామ్ హౌస్ గుండా పైప్ లైన్లు వెళ్ళే విధంగా ఆయన ఏర్పాటు చేసిండు అని చెప్పి, తన ఫామ్ హౌస్ గుండా ఆ ఫామ్ హౌస్ను ప్రొక్లైన్తో పలగజీరినట్టు, అందులో మిషన్ భగీరథ పైపులు వేసినట్లు, మళ్ళీ పూడ్చినట్లు, ఇదంతా కేసీఆర్ ఫామ్ హౌసే. అంటే నేను ఆదర్శంగా ఉండాలి కాబట్టి మీ రైతులు కూడా ఎవరు భయపడొద్దు, నేను తెలంగాణ కోసం ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించేందుకు, ప్రతి గొంతును గోదావరి కృష్ణా నీళ్లతో తడిపేందుకు నేను మిషన్ భగీరథ కోసము పంటను త్యాగం చేసిన, నా పొలంని కూడా త్యాగం చేసిన, నా పొలం కింది నుంచే పోయారు, ఎటువంటి మీకు నష్టం జరగదు అని ఆదర్శంగా ఉండేందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు తన ఆదర్శాన్ని చూపించిండు. మరి ఈరోజు ఆదర్శం చూపించాలి కదా, కానీ ఆదర్శం చూపించట్లేదు. సో దీనివల్లనే రైతులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా ఉండాలంటే ఈరోజు ఒక 150 ఎకరాలు ఆయన నిజంగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నట్టుగా, అంటే ఆరోపిస్తున్నట్టుగా 150 ఎకరాల ఫామ్ హౌస్లో వేయాల్సిన అవసరం ఏముంది? రైతులకు ఒక పంట పండించకపోతే మొత్తం భార్య భర్త ఇద్దరు పిల్లలు పస్తుండాల్సిన పరిస్థితి. ఎందుకంటే సంవత్సరం అంటే 6 కాలాలు సుమారుగా ఒక పంట 4 నుంచి 5 నెలలు వరి పంట అనుకున్నా కూడా, అంత కష్టపడ్డా కూడా రైతులకు కనీస ఆదాయం దక్కట్లేదు. కనీసం ఆ డబ్బులు లేకపోతే పెళ్ళం పిల్లలు ఎట్లా సాదుకోవాలన్న ఉద్దేశంతో రైతు పంట పండిస్తాడు. కానీ కేసీఆర్ గారికి అవసరం లేదు కదా, ఒక ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పక్కన ఉంటాడు, ఒక ఎమ్మెల్యేగా కనీసం నెలకి 2.5 లక్షల రూపాయల జీతం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అటువంటి అవకాశం లేని రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈసారి పడవ పెడితే తప్పే ఉంది. 150 ఎకరాల్లో పడవ పెట్టకుండా కేసీఆర్ గారు చెప్తున్నట్టుగానే, ఆయన అధికార పత్రిక నమస్తే తెలంగాణ చెప్తున్నట్టుగానే ఈ కూరగాయలు సాగు చేస్తే, పండ్లు సాగు చేస్తే, కందులు వేస్తే, పెసర్లు వేస్తే, మినువులు వేస్తే, పొద్దురుడు వేస్తే, మొక్కజొన్నలు వేస్తే లాభాల పాట పట్టవచ్చు కదా, వేయొచ్చు కదా, అది వేసి రైతులకు తన ఆదర్శాన్ని నిరూపించుకోవచ్చు కదా. కానీ ముఖ్యమంత్రి అట్లా చేయట్లేదు. సో దానివల్లనే ముఖ్యమంత్రి విశ్వసనీయత రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇప్పుడు చెప్తారు, తర్వాత ఇంకొకటి. అది ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, అదేంటంటే టేక్ మై అడ్వైస్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ టు మీ, అంటే నా సలహా పాటించండి, నాకు అవసరం లేదు. నాయకుడు అనేవాడు ఎంత ఆదర్శంగా ఉండాలి అంటే తాను నమ్మి, తాను విశ్వసించి, తాను అమలు చేసి, ఆచరించి, అనుసరించిన వ్యక్తే ఒక నాయకుడు అవుతాడు. అదే ఉదాహరణ, ఒక ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఎవ్రీడే సాయంత్రము దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు ఈ మన స్వాతంత్రం అవసరం ఏముంది అదంతా చెప్పే సందర్భంగా ఎవ్రీడే అందరితో సమావేశం అయ్యేవాడు. ప్రాంత సబర్మతి ఆశ్రమము తాను ఎక్కడుంటే అక్కడ. ఓ సందర్భంగా గాంధీ గారి దగ్గరికి ఒక ముసలావిడ తన మనవని తీసుకొని వస్తుంది. వస్తే ఏందమ్మా మనవని తీసుకొచ్చావు ఎందుకు, ఈ పిల్లగానికి ఇంకా వయసే లేదు, స్వాతంత్ర ఉద్యమం గురించి ఏమర్థమైంది అది ఇది అంటే, అది కాదు బాపూజీ, ఈ పిల్లగాడు మీ అభిమాని, మిమ్మల్ని ప్రేమిస్తారు, గాంధీ ఏ మాట చెప్పినా కూడా నమ్ముతానంటాడు, కాబట్టి ఆ బాబు రోజు ఎక్కువ చక్కెర తింటుండు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఏమైనా పిల్లగానికి ఇబ్బంది అవుతుంది, చక్కెర తింటుండు ఒకసారి చెప్పండి మీరు చెప్తే వింటాడు అంటే, అట్లనా అమ్మ చక్కెర తింటుండా సరే ఒక నెల తర్వాత రా అంటాడు. అదేంది మీకు అర్థం కాదు, మళ్ళీ నెల తర్వాత పోతుంది గాంధీ గారి దగ్గరికి. ఏమైంది అని అంటే ఇట్లా చెప్పాను కదా సార్ నెల తర్వాత రమ్మా అన్నా అంటే అప్పుడు చెప్పేశాడు, అరే నీవు ఆ బాబు నీవు నన్ను అభిమానిస్తే, నన్ను నిజంగా నువ్వు ఫాలో అయితే, నువ్వు నిజంగా ట్రూ గాంధీయన్ ఫాలోవర్ అయితే నువ్వు చక్కెర తినటం మానేసే ఈ రోజు నుంచి అని చెప్తాడు. ఆ పిల్లగాడు మానేస్తాడు. ఒక నెల తర్వాత వాళ్ళ నాయనమ్మ మళ్ళీ వస్తుంది, ఏమమ్మా మీ పిల్లగాడు చక్కెర తింటుండా ఏంది కదా మీ మనవడు అంటే, ఏం తినట్లేదు సార్ చక్కెర ఏం తినట్లేదు అంటది. మంచిదే కదా అన్నాడు. అంటే నాకు అనుమానం బాపూజీ గారు మీరు ఇదే విషయాన్ని ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పవచ్చు కదా, నెల రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు అని అంటే, ఆ అలవాటు నాకు కూడా ఉంది, చక్కెర తిన అలవాటు నాకు కూడా ఉంది, ఫస్ట్ నేను మానేయాలి, మానేసిన తర్వాతనే నేను చెప్పాలి, నేను మానేయకుండా చెప్పటం భావ్యం కాదు, ఇది నైతికత కాదు, కాబట్టి ఆ నెల రోజులు నేను సాధన చేసిన, ఆ నెల రోజులు సాధన చేస్తే నేను చక్కెర తినే అలవాటు నేను మానేసిన తర్వాత ధైర్యంగా పిల్లగానికి చెప్పగలిగినా అంటాడు. సో ముఖ్యమంత్రి కూడా అది ఫాలో కావాలి కదా అంట నేను వరి విషయంలో. ముఖ్యమంత్రి సారే గట్లున్నాడంటే గా నిరంజన్ రెడ్డి సార్ కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఆయన చెప్పుడేమో అసలు నాకు నచ్చలే సార్ ఆయన చెప్పిన తీరు నచ్చలే, అరే రేవంత్ నీకుంటే నువ్వు కూడా వేసుకోరాదు వారి ఎక్స్పోర్ట్ చేస్తే వేసుకోరాదంటే, ఎక్స్పోర్ట్ చేయడానికి కేంద్రం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఏం చేయాలనే బాధ్యత ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డిది. గలాంటి ఆయన ముఖ్యమంత్రి సార్ని వెనకేసుకొచ్చుకుంటూ రేవంత్ రెడ్డి సార్ మీద ఇసుకపట్టడం కానీ, శాతనైతే వేసుకోండి మా మీద అనొద్దని ఎత్తేయడం కానీ, అంటే నాకు ఈ మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి సార్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్టే కనబడుతుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనే అంటే విజ్ఞత కూడా మర్చిపోయి మాట్లాడుతున్నట్టు కనబడుతుంది సార్. గా మాటలను ఎట్లా తీసుకోవాలి అసలు? అంటే ఇప్పుడు నిరంజన్ రెడ్డి మంత్రి కాబట్టి జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. అదేంటంటే మనం రేవంత్ రెడ్డి చెప్పడానికంటే ముందే రాజ్ న్యూస్ తెలంగాణలో జరుగుతున్న ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి బిగ్ డిబేట్ నిర్వహించినప్పుడు చైర్మన్ నాయన నరసింహ రెడ్డి గారు బిగ్ డిబేట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఫామ్ హౌస్ పక్కన ఉన్న రైతులే వచ్చి చెప్పిర్రు, కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పండించేందుకు జగిత్యాల నుంచి జేజే రకాల దొడ్డొడ్లు, జేజే రకాలు అనేవి దొడ్లొడ్డు, ఆ దొడ్డొడ్లకు సంబంధించిన ఒక లారీ విత్తనాలు, దొడ్డొడ్లు విత్తనాలు విత్తన పొట్లు దిగినాయి సార్, ఆయన మాత్రం ఒరేసుకుంటాడు మనం మమ్మల్ని మాత్రం వేసుకోవద్దంటాడు అని ఆయన ఫామ్ హౌస్ పక్క ఊరోళ్ళే రాజ్ న్యూస్ డిబేట్లో వచ్చి పార్టిసిపేట్ చేసి చెప్పారు. ఆ కొన్ని రోజుల తర్వాత రేవంత్ రెడ్డి ఏకంగా కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టిండు, వీడియోలు కానీ లేకపోతే ఫోటోలు కానీ బయట పెట్టిండు. ఆ తప్పు బయట ప్రజానికానికి తెలిసింది కదా. నిజంగా రాజ్ న్యూస్ బయట పెట్టకముందో రేవంత్ బయట పెట్టకముందో కేసీఆర్ గారు ధైర్యంగా వచ్చి నేనైతే 150 ఎకరాల్లో వరేసుకుంటున్నారా బాయ్, నాకు ఎక్స్పోర్ట్ ఉంటుంది, మీకు కూడా ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉంటే మీరు కూడా వేసుకోండి అని ముఖ్యమంత్రి అన్న చెప్పాలి, లేకపోతే నిరంజన్ రెడ్డి అన్న వచ్చి చెప్పాలి. ఏంటంటే ముఖ్యమంత్రి మాత్రం వరేసుకుంటుండండి మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి అని చెప్తే ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళ తప్పు బయటపడ్డ తర్వాత నిజస్వరూపాన్ని రాజ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బయటకు వచ్చి సీఎం గారు వేసుకునే హక్కు ఉన్నది, రేవంత్ రెడ్డి వేసుకోవచ్చు, అందరు వేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. నిజంగా మరి రేవంత్ రెడ్డి వరేసుకున్నప్పుడు, సీఎం గారు వరేసుకున్నప్పుడు మరి రైతులు ఏం పాపం చేసిర్రు, అన్నదాత ఏం పాపం చేసిండు, అతను కూడా వేసుకోవచ్చు కదా. నిజంగా నిరంజన్ రెడ్డి చెప్పేది ఏంది, ఈ రాష్ట్రంలో అందరూ సమానులు కాదు, మరి ముఖ్యంగా రైతులైతే సమానులు కాదు, ముఖ్యమంత్రి అందరికంటే చాలా గొప్ప, చాలా పెద్ద, రైతులు మాత్రం చాలా బికారిగాన్లు, ముఖ్యమంత్రి మాత్రం వేసుకునే హక్కు ఉంటుంది కానీ రైతులకు మాత్రం వేసుకునే హక్కు ఉండదు, ముఖ్యమంత్రి అమ్ముడు పోతే ఒడ్లు అమ్ముడు పోతే రైతులు ఎందుకు అమ్ముడు అండి, వీళ్ళందరి ముఖ్యమంత్రి ఆదర్శంగా ఉండేది ఉంటే కనుక వీళ్ళందరివి అమ్ముడైపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు తన ఒడ్లను అమ్ముకోవాలి. ఎందుకంటే రైతులకు ఒడ్లను అమ్ముకోకపోతే కూలీలకు డబ్బులు ఇవ్వలేడు, కనీసం ధర రాకున్నా కూడా నిల్వ చేసుకునే స్థలం ఉండదు, ఇస్తాన డబల్ బెడ్రూమే లేదు, ఓ చిన్న అర్ర జగిలి ఉంటుంది ఆయనకు, ఈ వడ్లేడ ఎకరమైనా కూడా కనీసం 25-26 బస్తాలు వస్తాయి, ఎడబోసుకొని ఉంటాడు రైతు, ఉండలేడు కదా. కానీ అదే ముఖ్యమంత్రికి పెద్ద ఫామ్ హౌస్ ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, దాని తర్వాత షెడ్లు ఉన్నాయి, అవన్నీ నిల్వబెట్టే సామర్థ్యం కూడా ఉంది కదా, ముఖ్యమంత్రి ఆ పని చేయొచ్చు కదా, కానీ చేయడు. ఎందుకంటే ఫస్ట్ నాది కానీ తర్వాత చూద్దాము అన్నట్లుగా ఉంటుంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం FCI కొనుగోలు చేయట్లేదు, ఏది వడ్లను కొనుగోలు చేయట్లేదు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఏమన్నా ప్యారలల్ మెకానిజం ఆలోచించాలి కదా. పంజాబ్లో చూడండి మార్క్ఫెడ్ అని ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది మార్క్ఫెడ్, మార్కెటింగ్ ఫెడరేషన్ అని ఉంటుంది, రైతులు పండించిన పంటకు మార్కెటింగ్ వసతి కల్పించే బాధ్యత మార్క్ఫెడ్కు ఉంటుంది. పంజాబ్లో ఆ మార్క్ఫెడ్ అనేది ఒక మంచి ఎంటర్ప్రీనియర్గా ఎదిగింది, అంటే రైతులు అమ్ముడుపోని సరుకులు మొత్తం వాళ్ళకి అమ్మితే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ బహిరంగ మార్కెట్లో అమ్ముతారు, అది లాభాల బాట ఉంది. కానీ ఇక్కడ మార్క్ఫెడ్ను సమైక్య ఆంధ్ర పాలకులు దాన్ని చిదిమేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని చితికి చేర్చిర్రు, అంటే వాళ్ళు సగం చంపితే వీళ్ళు మొత్తం చంపేసి చితి మీదకి పేర్చే ప్రయత్నం చేస్తున్నారు మార్క్ఫెడ్. అదే మార్క్ఫెడ్ ను యాక్టివ్ చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి దుస్థితి వచ్చేది కాదు కదా. ఈ మధ్య కాలంలో మన ప్రోగ్రామ్ కి సంబంధించి ఒక కామెంట్ పెట్టిండ్రు సార్ ఒక ఆయన, ఏమని అంటే చట్టాలు నల్ల చట్టాలు నల్ల చట్టాలు అని ముఖ్యమంత్రి సార్ గింత గొంతేసుకోవాల్సిన చట్టాలు అవి అమల్లోకి రాలే, వస్తే మేలు జరిగేదో మేలు జరగకపోయేదో అది వేరే విషయం. అయినా కానీ రెండు రాష్ట్రాల రైతులే గడ కూర్చొని ధర్నా చేసింది. అయినప్పటికీ గా రైతుకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోయినా అంటే గది నా తప్పే, చట్టాలను వెనక్కి తీసుకుంటున్నా, నన్ను క్షమించండి అని ప్రధానమంత్రి అంతటా ఆయన చెప్పిండు. ముఖ్యమంత్రి సారు కనీసం వాళ్ళ రైతులను ఆదుకోకుండా నేను బతికితే చాలన్నట్టు ఆయన ఆరేసుకొని గప్పుడు కేంద్రం మీద కొట్లాటకెళ్తాన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రైతు సమస్య గురించి మాట్లాడడానికి రాకుండా నల్గొండను ఉద్ధరిస్తాను దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బయటకు వచ్చిన గీన పొద్దులు లేస్తే ప్రధానమంత్రి సార్ని తిట్టుకుంటూ ఆయన శవయాత్ర చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక కామెంట్ సారు, దీనికి మీరేం చెప్తారు? అంటే నిజంగా దిష్టిబొమ్మ దహనాలకు సంబంధించి భారతదేశంలో నిషేధం లేదు, అది దాన్ని కూడా నిరోధించే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఏంటంటే నిరసన తెలిపే హక్కు. ఆ నిరసన తెలిపే హక్కులో భాగమే దిష్టిబొమ్మల దహనము. నిరసన ఒక పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు నిరసనలో భాగంగా దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాము, అంతకుముందు ప్రజా సమస్యల కోసం అంతా చేస్తారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా సీఎం కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహనాలు జరగలేదు రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన దాన్ని చాలా సెంటిమెంట్గా భావిస్తారు, అపశకునంగా భావిస్తాడు కేసీఆర్ గారు. కాబట్టి ఎక్కడ కూడా ఏదైనా చేసుకోండి, మీరు ధర్నాలు చేసినా కూడా సీఎం కేసీఆర్ గారి దిష్టిబొమ్మను మాత్రం దహనం చేయనీయరు పోలీసులు. దహనం చేసేది ఉంటే దిష్టిబొమ్మను కూడా పోలీసులు గుంజుకొని పోతారు, వీళ్ళను నిరసనకారులను ఆందోళనకారులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను ప్రత్యక్షంగా ఒక కవరేజ్కి వెళ్ళినప్పుడు రైతులు ఏదో సమస్య మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసర ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ గారి దిష్టిబొమ్మ అని చెప్పి ఏదో ఒక గడ్డి బొమ్మకు అంగిలాగు దొడిగి కేసీఆర్ గారి ముఖం కూడా లేదు సీఎం కేసీఆర్ అని ఒక పోస్టర్ రాసి ముఖం ప్లేస్లో పెట్టినరు. కాల్చే సమయానికి పోలీసు వాళ్ళు వచ్చి తన తోపులాడదనే వాగ్వాదం జరిగింది. చివరికి ఏమన్నారంటే మీరు సీఎం కేసీఆర్ గారి పేరు తీసేయండి, పేరుంటే మాత్రం మేము అరెస్ట్ చేస్తాము, కేసీఆర్ గారు దీన్ని అసలు సహించరు, మీరు ఏదైనా చేసుకోండి. మరి ఎట్లా సార్ మేము ఖచ్చితంగా దిష్టిబొమ్మ దహనం చేస్తాము అని చెప్పి నిరసనకారులు చివరికి ఏం చేసినంటే ఆ కేసీఆర్ పేరు రాసింది కదా ఆ ప్లెకార్డు తొలగించి ఆ పోస్టర్ తొలగించి అక్కడ తెలంగాణ ప్రభుత్వం అని పెట్టుకురు. అప్పుడు కాల్వనిచ్చారు పోలీసులు, అనుమతి ఇచ్చారు, ఆ నిరసన అయిపోయింది. సో అంత సెంటిమెంట్ కేసీఆర్ భావిస్తాడు. అటువంటి కేసీఆరే ఆయన పిలుపునిస్తే వాళ్ళ పార్టీ క్యాడరు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఎంతవరకు న్యాయబద్ధము సమంజసము? శవయాత్ర చేసి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిరు. కనీసం రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రికి సెంటిమెంట్ ఉన్నప్పుడు ప్రధానికి కూడా సెంటిమెంట్ ఉంటుంది కదా. ప్రధాని ఘోరమైన తప్పిదం చేయొచ్చు, కానీ నిరసన వేరే రూపాలు ఉన్నాయి, ఆ నిరసన రూపాలను మీరు చేయొచ్చు. కానీ అట్లా కాకుండా మీరు ఏదైతే రాష్ట్రంలో నిర్బంధం మోపి అరెస్టులు చేసి చేయనిస్తలేరు, అదే కార్యక్రమాన్ని ఒక అధికార పార్టీగా ఒక ప్రభుత్వ పెద్దగా మంత్రులుగా అమాత్యులుగా ఎమ్మెల్యేలుగా మీరు ఎట్లా చేస్తారు, దాన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారు అనే ప్రశ్నలు మాత్రం అనుమానాలు మాత్రం అందరికీ వ్యక్తం అవుతున్నాయి. ఓకే నిజంగా మీరు అనుమతిస్తారా, ఓకే ఫైన్, రేపు పొద్దుగాల మీరు వరి కొనుగోలు చేయకపోతే కేసీఆర్ దిష్టిబొమ్మలు మంత్రుల దిష్టిబొమ్మలు కూడా రైతులు కాల్చే ప్రయత్నం చేస్తారు, అప్పుడు మీరు దాన్ని కూడా అనుమతించాలి, దాన్ని మాత్రం ఆపొద్దు అన్న అభిప్రాయాలు మాత్రం అంతటా అందరూ కూడా అదే చెప్తున్నారు. ఇంకొకటి సారు, నాకెందుకో నెక్స్ట్ కేటీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే గా రోజు తెలంగాణ ఉద్యమానికి ఇక ఉత్తుత్తి ఉపవాసమో నిజమైన ఉపవాసమో తెలియదు కానీ దీక్ష అని చెప్పి కూర్చొని ఒక దీక్ష అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు నమ్మకం సలగిలితే చాడు అప్పుడు ఒక దీక్ష చేస్తాడు మన ముఖ్యమంత్రి సారు. ఇక హుజురాబాద్లో ఇక ఈటల రాజేందర్ సార్ని ఢీ కొట్టడం కష్టమని దళితుల దీక్ష చేస్తున్నా అని మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో భార్యకు చెప్పొచ్చినా అని చెప్పిండు, గది పక్కకు పోయింది. గా తర్వాత రైతుల ఉద్యమం అన్నాడు. మరి అయ్యని చూసి చూసి కొడుకు నేర్చుకున్నాడేమో కానీ కొత్తగా ఎప్పటి వరకు కూడా ఇప్పటివరకు ఆయన నోటి నుంచి వెళ్ళేశారు నేను చేనేత ఉద్యమం అట ఏకంగా ఎట్లా పెంచుతారు జిఎస్టీ, ఇక ఊకొనేదే లేదు, నేను ఢిల్లీ పోయి కొట్లాడతా అంటాడు. అసలు నిజంగా గల్లీలో ఉన్న చేనేత ఎంతమంది ఉన్నారు, అసలు ఈ తెలంగాణలో చేనేత కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, గవాళ్ళని ఎంత ఆదుకున్నాం, గలకేమన్నా సెక్యూరిటీ ఉందా, గలకేమన్నా పెన్షన్ ఇస్తున్నావా, గివి చివరికి బతుకమ్మ చీరలే మిషన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాగా నిజంగా చేనేతోడికి ఇవ్వకుండా గీన కొత్తగా చేనేతల మీద ఉద్యమం చేయడం ఏంది సార్, విడ్డూరంగా ఉంది. అవును, అంటే నిజంగా మీరు అన్నట్టుగా కేటీఆర్ గారు మరి ఎందుకు చేనేత ఉద్యమం అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఓకే చేనేత రంగంపై ఉన్న జీఎస్టీని కేంద్రం 5% నుంచి 12% పెంచింది, దానివల్ల మార్కెట్లో రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరిగితే ఆల్రెడీ చేనేత వస్త్రాలను ప్రజలు కొనట్లేదు, సప్లై ఉన్నా కూడా డిమాండ్ లేకపోవటం వల్ల ఇబ్బంది అవుతుంది, కాబట్టి రేట్లు తగ్గించాలని అడగటం న్యాయబద్ధమే కానట్లేదు. కానీ ఫస్ట్ ఒక అంటాం కదా మనం ఇంట గెలిచి రచ్చ గెలవాలని కానీ అసలు నువ్వు తెలంగాణ ప్రభుత్వంగా చేనేత రంగాన్ని ఆదుకునేందుకు అసలు ఏం చేసిర్రు? గుణాత్మకంగా ఏం చేసిర్రు? సరే పరిణాత్మకంగా కొంత ఎక్కువ ఇచ్చినాం, బడ్జెట్లో కొంత ఎక్కువ పెట్టినాం, ఉమ్మడి పాలకులు తక్కువ పెట్టిరు, కొంత ఎక్కువ పెట్టిరు, ఇవన్నీ ఆయా సమయాల్లో ఆయా ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? చేనేత రంగాన్ని నిజంగా చేనేత రంగాన్ని మేము చాలా ఉద్ధరించినాము, చాలా దాన్ని ఇంప్రూవ్ చేసినాము, దానికోసము మేము దాని అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎన్ని చేనేత కుటుంబాలు తెలంగాణ రాకముందుకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి? ఈ 7 సంవత్సరాల మీ పాలనలో ఎన్ని కుటుంబాలను మీరు దారిద్ర్య రేఖను దాటించగలిగిర్రు చెప్పగలుగుతుందా ప్రభుత్వం? ఎందుకంటే ఒక కుటుంబాన్ని కూడా వీళ్ళు దారిద్ర్య రేఖను పైకి తీసుకురాలేకపోయారు. నిజంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేనేత కుటుంబాలకు ఎన్నో హామీలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఏ ఒక్క హామీనైనా అమలు చేయగలిగిందా? సింపుల్ లాజిక్. గత 7.5 సంవత్సరాలుగా తెలంగాణలో దాదాపు 350 మంది చేనేత కార్మికులు చచ్చిపోయారు. ఎవరికైనా పరిహారం ఇచ్చిండ్రా వీళ్ళు? రైతు బంధు తెచ్చినావు, రైతు బీమా తెచ్చినావు, రైతు ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే రైతు సహజంగా మరణించిన రైతు బీమా కింద నువ్వు డబ్బులు ఇస్తున్నావు. కానీ చేనేత బీమా తీసుకొస్తా అని చెప్పి హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. హుజరాబాద్ ఎన్నికలు అయిపోయి ఇంచుమించు దాదాపు నాకు తెలిసి 2 నెలలు కావస్తుంది, అంటే నవంబర్ 2 రిజల్ట్ 2 నెలలు దాటిపోయింది, ఎందుకంటే ఇలా జనవరి 2, సో 2 నెలలు దాటిపోయింది. అయినా ఏమైనా చేనేత బీమా వచ్చిందా? రాలేదు. చేనేత కార్మికులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు, ఇచ్చిర్రా? రైతు బంధు తరహాలో చేనేత బంధు తీసుకొస్తాము, ఎవరి పూట గడుస్తలేదో చేనేత కార్మికుల పూట గడవని చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి నెల కొంత ఆర్థిక సహాయాన్ని సహకారాన్ని అందిస్తాము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 10,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చేనేత సంఘాలు డిమాండ్ చేస్తే వీళ్ళు 5,000 ఎంతో కొంత అయితే ఇవ్వాలి కదా, అది ఇస్తున్నారా? అది ఇవ్వట్లేదు. నిజంగా చేనేత బలోపేతం కోసము చేనేత సహకార సంఘాలను బలోపేతం చేస్తాము, వాళ్లకు లోన్లు ఇప్పిస్తాము, ఒక కోఆపరేటివ్ ఉద్యమాన్ని చేస్తామని చెప్పిన ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటైన తర్వాత చేనేత సహకార సంస్థలను చంపేసింది. తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో 430 చేనేత సహకార సంఘాలు ఉండేవి. కానీ ఈరోజు లెక్క కడితే 160 చేనేత సహకార సంఘాల కంటే ఎక్కువ లేవు. అంటే దాదాపు 300 సహకార సంఘాలు ఎందుకు మాయమైనవి? అంటే నువ్వు చేనేత రంగాన్ని ఆదుకున్నావు కాబట్టి ఇక వాళ్ళంతా అమెరికాకు, యూఎస్కి వెళ్ళిపోయారు, ఫుల్ సంపాదించేసారు, రియల్ ఎస్టేట్ దందాలు చేసారు, జీబులలో తిరుగుతారు కాబట్టి ఈ మనమగ్గాలను వదిలిపెట్టారని మనం భావించాలా? అందుకే ఈ సహకార సంఘాలు తగ్గినాయని భావించాలా? కాదు కదా. మరి ఎందుకు అంటే అది గిట్టుబాటు కావట్లేదు. ఈ మన నేతన్నకు ఈ నేత పని అనేది గిట్టుబాటు కావట్లేదు. గిట్టుబాటు కానప్పుడు మరి ఈ ఆదర్శ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? అది కూడా మనం చెప్పుకోవాలి కదా. ఫస్ట్ కేంద్రానికి మేము వచ్చిన తర్వాత చేనేత రంగంలో గిన్ని మార్పులు తీసుకొచ్చినాం, గిన్ని గుణాత్మక మార్పులు తీసుకొచ్చినాం, ఇంతమందిని దారిద్ర్య రేఖను దాటించగలిగినాము. అంతెందుకండి, 4 సంవత్సరాల క్రితమేమో ఇంచుమించు టెక్స్టైల్ పార్క్స్ వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్స్ అని చెప్పి కేసీఆర్ గారు 2 సార్లు వేరు. అసలు ఆ భూమి పూజ రోజే దాదాపుగా కంపెనీ ఓపెన్ అయినంత పనిచేసారు, టెక్స్టైల్ పార్క్ ఓపెన్ అంత పనిచేసారు. కోయంబత్తూర్లో ఆ బట్టలు నేస్తారు, మహారాష్ట్రలో ఈ బట్టలు నేస్తారు, సూరత్లో ఆ బట్టలు నేస్తారు. కానీ మనం ఆ 3 రకాల బట్టలు కాకుండా తెలంగాణకే ప్రత్యేకమైన బట్టలను మనం నేస్తే అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేస్తారు, మనకు డిమాండ్ ఉంటుంది అని చెప్పారు. మరి ఇంతవరకు కనీసం ఒక ఇటుకన్న వేర్చిరా? అక్కడ ఆ శిలాఫలకం తప్ప, పిచ్చిగడ్డి శిలాఫలకం తప్ప ఏం లేవు కాకతీయ టెక్స్టైల్ పార్కు. మరి 4 సంవత్సరాల నుంచి నువ్వు చేయండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అధికారము నీ దగ్గర ఉంది, నేను కాదనట్లేదు. కానీ నైతికత ఎక్కడిది? నువ్వు అసలు చేనేతలకు నువ్వేం చేసినావు అది చెప్పాలి కదా. ఫస్ట్ చేనేత కార్మికులకు 200 గజాల్లో ఇళ్ళ నిర్మాణం చేపించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు, ఎందుకంటే వాళ్ళు మరమగ్గాలు నేర్చుకోవాలి కాబట్టి పక్కా ఇళ్ళు ఉండాలి, ఆ దూలాలు గీలాలు కూలిపోయే ప్రమాదం ఉన్నది, అంత ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇంకొక స్పెసిఫిక్ విషయం ఏంటంటే ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ కావాల్సింది చేనేత కార్మికులకి. ఎందుకంటే సాంచలు అంటే తెలుసు కదా నీకు, మరమగ్గాల కింద సాంచలు ఉంటాయి, సాంచలు దొక్కేటప్పుడు ఈ నడుమంతా పిక్కపోతుంటుంది. మ్యాక్సిమం నీకు 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళంతా ఈ నడుము లొంగిపోయి విపరీతమైన నడుము నొప్పులతో బాధపడుతుంటారు. అయ్యో అట్లాగా సార్, మనం రాజ్ న్యూస్ నుంచి ప్రజావాటా అని చేసి పోయినాం సార్. వరంగల్ పోయినప్పుడు ఆడోళ్ళు చెప్తుంటారు సార్, ఇది తిప్పి 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 గవల్ రోజు మొత్తం తిప్పితే 3 కండలు చూడితే 50 రూపాయలు ఇస్తారట సార్. గివి ఇవి అసలు పనిచేయవమ్మా, కానీ ఏం చేస్తాం, దాటుకొని పోలేము. పోరగాళ్ళని చదివించుకొని స్తోమత లేదు, తినే పరిస్థితి లేదు సార్. వాళ్ళ ఆరోగ్యం పాడైతే గంతకు ముందు ఏదో ఉండేదట, ఇప్పుడు అవన్నీ ఎత్తేసిందట. ప్రైవేట్ హాస్పిటల్కి పోనీకి భయం వేసి గా నొప్పి టాబ్లెట్, గీ నొప్పి బిల్లా వేసుకొని మళ్ళీ తప్పదు పని చేసుకోవాలి. ఇక వాళ్ళు చెప్తుంటే అయితే మస్తు బాధేసింది. రాజ్ న్యూస్లో మనం చేనేత కార్మికుల కోసం మస్తు చూపించినప్పుడు అయితే అదే అంటే వాళ్ళు బొక్కలు అరిగిపోయేలాగా పని చేస్తారు. కండెలు తిప్పి తిప్పి చేయలరిగిపోతే సాంచెలు కొట్టి 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 ఆ కాళ్ళ బొక్కలు అరిగిపోతాయి. అందుకే గోరెటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందనే పాటలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో పాడిన పాట అది 2004 కంటే ముందు. సాలెల మగ్గం సడుగులు ఇరిగినవి అంటాడు. మరి ఇప్పుడు నిజంగా అప్పుడు సాలెల మగ్గం సడుగులు నేను గోరెటి వెంకన్న పాట పాడండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. 3 రోజుల కింద 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ సాహిత్య అవార్డు అకాడమీ అవార్డు కూడా వచ్చింది. నిజంగా ఇప్పుడు ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏమైనా మారిందా? గుణాత్మకంగా పరిణామాత్మకంగా కొంత మారితే మారుతుండొచ్చు, కానీ గుణాత్మకంగా ఏమైనా నిజంగా మారిందా? అదే పరిస్థితి ఉంది. ఏ రకంగా కూడా వాళ్ళకి ఆదుకునే పరిస్థితి లేదు. నిజంగా ఈరోజు తెలంగాణలో చేనేత కార్మికులు బాగుపడితే నిజంగా వాళ్ళు బొంబాయి కిందకు పోతారు, సూరత్ కిందకు పోతారు, భివాండి కిందకు పోతారు, తిరిగి రావచ్చు కదా. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళందరూ పూర్వీకులు దాదాపు 20 సంవత్సరాలు 40 30 40 సంవత్సరాల క్రితము ఇక్కడ చేనేత గిట్టుబాటు కాక సూరత్కు పోయిర్రు, భివాండికి పోయిర్రు, మహారాష్ట్రకు పోయిర్రు, గుజరాత్కు పోయిర్రు. ఎందుకు అంటే అక్కడ చేనేత గిట్టుబాటు అవుతుంది కాబట్టి. మరి వాళ్ళు తిరిగి రావాలి కదా. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, మా సొంత ప్రభుత్వం, మా అస్తిత్వం ఏంది, తెలంగాణ కోసం తెచ్చుకున్న తెలంగాణలో మేము కూడా పోతాం, భాగస్వాములం అవుతాము అని చెప్పి ఎంతమంది అక్కడి నుంచి వాపసు వలస వచ్చిర్రు, తిరిగి తెలంగాణకు మైగ్రేట్ అయ్యారు? ఎవరు రాలే కదా. ఇంకా పోతుర్రు అక్కడ. ఇంకా వీళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటారు. ఏంటంటే ప్రతి సోమవారం కేటీఆర్ పిలుపునిచ్చిండు, ప్రతి సోమవారం ట్విట్టర్లో పెడతారు హ్యాండ్లూమ్ డే, ఈరోజు నేను హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకున్నా అని చెప్పి. హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకోగానే కాదు, వాళ్ళ గీతలు మార్చాలి. మనం గీతలంగా వేసుకోగానే కాదు, వాళ్ళ గీతలు మార్చే విధంగా నిర్ణయాలు ఉండాలి. ఫస్ట్ నువ్వు అది ఇంప్లిమెంట్ చేసి చేనేత కార్మికులను నీ పరిధిలో, నీ స్థాయిలో, నీకు అధికారం ఉన్నంత మేర వాళ్ళని ఆదుకున్న తర్వాత నువ్వు కేంద్రాన్ని ప్రశ్నిస్తే అది నైతికత అనిపిస్తుంది తప్పించి, అట్లా కాకుండా నేనేం చేయగాని నువ్వే మొత్తం చేయాలి అన్నట్లు మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. అట్ ద సేమ్ టైం కేంద్రం కూడా పునరాలోచించాలి. ఎందుకంటే చేనేత రంగానికి సంబంధించిన GST తగ్గించాలి. ఎనీవే ఇటు ఏమంటారు, అయ్య కాకుండా అమ్మ పెట్టాలి, అమ్మ కాకుండా అయ్య పెట్టాలి ఉంటుంది కదా. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం కేంద్రం అన్న ఇక్కడనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న చేనేతలను ఆదుకునేందుకు GSTని పెంచకుండా 5% కొనసాగిస్తే అంతో కొంత వాళ్ళు బతకగలుగుతారు. లేకపోతే నిజంగా అందరూ కూడా ఈ హ్యాండ్లూమ్ను కానీ లేకపోతే చేనేతను కానీ వదిలిపెట్టి ఈ మన బట్టల వ్యాపారాలను మొత్తం కూడా ఇక కంపెనీలకు అప్పచెప్పాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొంటుంది, దేశవ్యాప్తంగా నెలకొంటుంది. మొత్తానికి ఈ చేనేత కార్మికుల గురించి కానీ లేకపోతే ముఖ్యమంత్రి సార్ గురించి కానీ మస్తు చెప్పారు సార్. మరి ఇక మీరు చెప్పినాకైనా వాళ్ళు సోచాయిస్తారో లేదో చూడాలి. ధన్యవాదాలు సార్. ఇక మొత్తానికి చూస్తున్నాం కదా ముఖ్యమంత్రి సారు, మరి ఇక నువ్వు ఆదర్శంగా లేకుండా నేను అయ్యాను అని చెప్పుకోవడానికి ఏ పాటు సరిపోతావో చూడు. ఇక గట్ల కాకుండా ముందు రైతుల గురించి ఆలోచించి ఇక ఆ తర్వాత నువ్వు సోచాయించు. ఇదేమైనా కానీ నరేష్ సార్ చెప్పినాకైతే మంచి ఆలోచన వచ్చిందబ్బా. ఇక కేంద్ర ప్రభుత్వానికి రాజ్ న్యూస్ తరపు నుంచి, గిడ తెలంగాణలో ఉన్న చేనేత అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం సారు. వాళ్ళు అసలే బడుగు జీవులు, నిజంగా చెప్తున్నాం. ఎట్ట బతకాలో కూడా తెలియకుండా బతుకు నెట్టకొస్తున్న జీవులు. ఇక GST పెంచకండి. మీరు GST పెంచిండ్రు అంటే ఇక వాళ్ళంతా ఏమంటారు, ఇట్లా నెయ్యడానికి కట్టుకున్న దూలాలకు ఇక ఏలాటం తప్ప వాళ్ళకి గంతకు మించి లేదు. ఏడో వలసపోవడానికి కుటుంబాలను వదులుకునేంత పరిస్థితి లేదు. కాబట్టి జర వాళ్ళ గురించి సోచాయించండి. ఇక వాళ్ళ GST మాత్రం పెంచకండి. ఇక మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ చేనేత కార్మికులందరి తరపు నుంచి, రాజ్ న్యూస్ తరపు నుంచి కూడా ఒక్కసారి అయితే కేంద్ర ప్రభుత్వంకి దీని గురించి సోచాయించండి. ఇక KTR సారు వాళ్ళ మీద ఉద్యమం తర్వాత చేద్దు, కానీ ముందు వాళ్ళు తిండికి తిండి కనుక ఉందో లేదో సోచాయించి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనేది ఆలోచించు. ఇక చూసిండ్రు కదా, ఇవాళైతే మీకు మస్తు సమజైంది, మస్తు విషయాలు తెలిసినాయి కదా. ఇక మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ వార్తాపత్రికలను పట్టుకొని అయితే నేను వస్తా. గీయాల్టికి వెళ్ళొస్తా. శనార్థి.